తెలంగాణ కళాభారతిలో 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌడ్శంకర్ అధ్యక్షత వహించారు. అలాగే తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 35 సంవత్సరాలుగా ఆనాడు డబ్బులు పెట్టి బుక్ చేసుకొని ఎంతో ప్రయాసపడి ఒక బుక్ పేరు పెట్టాలంటే మామూలు విషయం కాదు. ఎంతో అద్భుతంగా 35 సంవత్సరాలు దిగ్విజయం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ డబ్బు పెట్టకుండా ఉచితంగా నేను పేరు తీసుకొని ఒక జ్ఞాన సంపదను జాతికి అంకితం చేయాలని అందరూ తెలియజేయాలని అంతరించిపోతున్నటువంటి దీన్ని మళ్ళా బయటకు తీసుకురావాలని చెప్పి సమాజంలో మార్పు జరగాలంటే